గోషామహల్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నందు బిలాల్ తెలిపారు. బీజేపీ కంచుకుటను బద్దలు కొట్టి బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోషామహల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలిపారు. నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తూ చేస్తున్న ఇంటింటి ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. కంచుకోట అయిన గోషామహల్ నియోజకవర్గం పైన గులాబీ జెండా ఎగరేసేందుకు నందు బిలాల్ రంగంలో దిగారు. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా నందు బిలాల్ ఇంటింటికి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. మంత్రులు మాట్లాడిన నందు బిలాల్ ఉన్నారు, ఎట్లా ఉంది ప్రజలు స్పందన? చాలా ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది అన్న. నిన్న జాంబాట్ డివిజన్లో చేశాము, వందలాది మంది మనకి సన్మానం చేస్తున్నారు. ప్రజల్లో చాలా మార్పు ఉంది, చేంజ్ కావాలని అందరు మనుషుల్లో ఒకటే ఉంది. 10 ఇయర్స్లో ఒక నయా పైసా ఎమ్మెల్యే పని చేయలేదు. ఈసారి మనం చేంజ్ చేద్దాం, బీఆర్ఎస్ పార్టీకి ఓట్ వేద్దాం, డెవలప్మెంట్ చేద్దామని అందరి మైండ్లో అదే ఉంది. మా పార్టీ మేనిఫెస్టో అంతే ప్రజల తరఫు తీసుకువెళ్తున్నాము. గల్లీ గల్లీ, బస్తీ బస్తీ, గడప గడపలో ప్రచారం అయితేనే ఉంది. మా పర్సనల్ మేనిఫెస్టో కూడా మేము తయారు చేశాం. గోషామహల్ నియోజకవర్గంలో ఏమేమి సమస్యలు ఉంది దాని మీద కూడా ఒక మేనిఫెస్టో తయారు చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూనే ఉన్నాం. చాలా పెద్ద స్పందన ఉంది. రేపు మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ మినిస్టర్ కేటీ రామారావు రోడ్ షో ఉంది. ఒక పెద్ద గుడ్ న్యూస్ అంటే కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గంని అడాప్షన్ తీసుకుంటున్నారు, దత్తత తీసుకొని సిరిసిల్ల లెక్కన ఇది డెవలప్ చేస్తామని ప్లాన్లో ఉన్నారు. వీఆర్ గోయింగ్ టు డెవలప్ దిస్ గోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ ఇన్ ఎ బిగ్ వే, హ్యూజ్ వే. మీరు చారిటబుల్ ట్రస్ట్ వారు కూడా ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజలు స్పందన ఎట్లా ఉంది? మేము చేసిన సేవలే ఇప్పుడు మాకు కలిసి వస్తుంది. ప్రతి మనిషి ప్రతి ఏరియాలో నందుబాయ్ ఈసారి మీటియే, నందుబాయ్ ఈసారి మీటియే అదే నడుస్తుంది. ఒక పెద్ద వేవ్ ఉంది మీ రాష్ట్ర బ్రదర్. థర్డ్ నాడు మేము పెద్ద మెజారిటీతో గెలిచిపోతున్నాం. అంటే ఇక్కడ రకరకాల ప్రాంతాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటారు, పూర్తిగా బీఆర్ఎస్ ఎట్లా ఉంది? ఇది కాస్మోపాలిటన్ ఏరియా, మార్వాడీస్, లోధీస్, ఎస్సీస్, ముస్లిమ్స్ అందరు కలిసి మేము ఉన్నాము తెలుగు స్పీకింగ్. ఈ రాజా సింగ్ ఎమ్మెల్యే లాస్ట్ 10 ఇయర్స్లో చాలా ఇబ్బంది పెట్టిండు, నయా పైసా డెవలప్మెంట్ చేయలే. ఎవరైనా ఇల్లు కట్టితే బెదిరించి లక్షల కోట్ల రూపాయలు దోచుకున్నారు. మేము మా ఎజెండా ఒకటే, డెవలప్మెంట్ డెవలప్మెంట్ డెవలప్మెంట్. గోషామహల్ నియోజకవర్గంని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం, కరప్షన్ ఫ్రీ చేద్దాం, మొత్తం రామరాజ్యం తీసుకువస్తాం. వచ్చే రోజుల్లో గోషామహల్ నియోజకవర్గం అంటే ఒక గోల్డెన్ గోషామహల్ చేద్దాం. ఓకే, పూర్తిగా గోషామహల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఆ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతానని చెప్పి నందు బిలాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ ప్రశాంత్ సత్యనారాయణ, టీవీ5, గోషామహల్.